హలో ఎవరీవన్ వెల్కమ్ టు రన్ రామ్ రన్ ఈ రోజు మనం పోచంపల్లి ట్రిప్ కి వెళ్తున్నాం పోచంపల్లి అనగానే మనందరికీ గుర్తొచ్చేది సారీస్ అండ్ ఇకత్ వర్ అందుకని ఈ ప్లేస్ కి గుర్తుగా నేను కొన్ని ఇకత్ మాస్క్ తీసుకున్నాను పోచంపల్లి విచ్ ఇస్ నోన్ యాజ్ ది సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ భూదాన్ పోచంపల్లి భూదాన్ పోచంపల్లి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం వినోబా భావే ద పర్సన్ హూ స్టార్టెడ్ దిస్ మూమెంట్ రిసీవ్డ్ హిస్ ఫస్ట్ సక్సెస్ ఇన్ పోచంపల్లి తన ఈ మూమెంట్ స్టార్ట్ చేసి పాదయాత్రలో ఉండగా ఈ ప్లేస్ కి వచ్చి హాల్ చేశారు హిస్టరీ ప్రకారం ఇక్కడ ఉన్న హరిజనులు వినోబా భావే అక్కడ ఉండగా ఆయన దగ్గరికి వచ్చి ఒక 80 ఎకర్స్ ల్యాండ్ మనకు దొరకగలుగుతుందా అని అడిగారు ఆ 80 ఎకర్స్ ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళలో ఉన్న 40 ఫ్యామిలీస్ కి 40 ఎకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ 40 ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఉంటే బాగుండు అన్నారు వినగానే రామచంద్రారెడ్డి లేచి తన దగ్గర ఉన్న 3500 ఎకరాల్లో 100 ఎకరాలు దానం చేస్తానని ముందుకొచ్చారు అలా పోచంపల్లి కాస్త భూదాన్ పోచంపల్లి కింద మారింది ఆ భూమిని దానం చేసినందువల్ల పోచంపల్లికి భూదాన్ పోచంపల్లి అనే పేరు వచ్చింది కమింగ్ బ్యాక్ టు పోచంపల్లి అండ్ ఇట్స్ సారీస్ ఈ సారీస్ వెనకలో ఉన్న వర్క్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అది చాలా చాలా హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు మనం పోచంపల్లిలో ఉన్న హ్యాండ్లూమ్ పార్క్ కి వెళ్లకుండా ఇక్కడ లోకల్ వీవర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంట్లో ఎలా వర్క్ చేస్తారో తెలుసుకుందాం ఫస్ట్ మనకు కావాల్సిన డిజైన్ ని వీళ్ళు గ్రాఫ్ లో మార్క్ చేసుకుంటారు కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మనం ఏ పిక్చర్ చూపించినా వీళ్ళు దాన్ని డిజైన్ లా మార్చుకొని గ్రాఫ్ లో మార్క్ చేయగలుగుతారు అది కూడా చాలా ఈజీగా తర్వాత వాళ్ళు మార్క్ చేసిన ఈ డిజైన్ ని అరేంజ్ చేసిన సిల్క్ థ్రెడ్స్ మీద మార్క్ చేస్తారు దీన్నే అసు వర్క్ అంటారు మార్కింగ్ తర్వాత వీటిని డై చేసి డ్రైయింగ్ కి వదిలేస్తారు దాని తర్వాత ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వీవింగ్ గతంలో ఇలా చెక్క వాడుతూ గ్రౌండ్ లో కూర్చొని వీవింగ్ వర్క్ చేసేవారంట పోచంపల్లిలో ఇంకొక హిస్టారికల్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ పేరే 101 దర్వాజా హౌస్ మీకు పేర్లోనే అర్థమైపోయి ఉంటుంది ఈ ప్లేస్ కి 101 ఓపెనింగ్స్ ఉంటాయి ఇది 150 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని చెప్పాలి కిషన్ రావు అండ్ హిస్ వైఫ్ రాధమ్మకి పిల్లలు లేకుండే వీళ్ళిద్దరూ పిల్లల కోసం చేయని వ్రతాలు హోమాలు లేవు అప్పుడు మహారాష్ట్రలో ఒక మహర్షి సంతాన ప్రాప్తం కోసం 101 దర్వాజా ఇల్లు కట్టి అందులో వాళ్ళని ఉండమన్నారు అది ఫాలో అయిన రామకిషన్ కి పిల్లలు పుట్టారు ఈ ప్లేస్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వీళ్ళ తర్వాత ఈ ప్లేస్ ని శాంతినికేతన్ అనే స్కూల్ కి ఇచ్చారు అట్ లాస్ట్ అన్ఫార్చునేట్లీ ప్రాపర్ కేర్ లేక ఇలా మిగిలిపోయింది పోచంపల్లి సారీస్ కే కాకుండా హైదరాబాద్ టు పోచంపల్లి డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది దారి పొడవు ఉన్న అట్రాక్టివ్ గ్రీన్ ఫార్మ్స్ అండ్ నాట్ టు ఫర్గెట్ మన ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్ళాలంటే మనం సిటీ ద్వారా వెళ్ళామనుకోండి 60 కిలోమీటర్స్ ఉంటుంది బట్ ఇట్ టేక్స్ అరౌండ్ 1 hour 50 minutes అదే మనం ఓవరాల్ వాడితే 90 కిలోమీటర్స్ అయినా 1.5 hours లోనే రీచ్ అవ్వచ్చు Like, share and subscribe only if you like this video and also for more such interesting videos.